చాలా మంది తల్లులు చాలా మంది తండ్రులు చేసే తప్పు ఏంటంటే వీళ్ళ మధ్య ఉన్న సహవాసాన్ని మూడో వ్యక్తితో పెంచుతారు, పంచుకుంటారు, అక్కడే దెబ్బ తింటారు. ఒక మీకు బాగా వినండి, ఈ మధ్యకాలంలో ఒక స్టోరీ వచ్చింది. బస్సులో వెళుతుంది ఒక ఆవిడ, బస్సులో వెళుతున్న ఆవిడకి మరొక ఆవిడ బస్సులో పక్క సీట్లో కూర్చుంది. కూర్చుంటే పక్క సీట్లో కూర్చున్న ఆవిడ కొంతకాలం కొంత టైం జర్నీ చేశారు. జర్నీ చేసిన వెంటనే మాట మాట కలిసింది. మాట మాట కలిసిన తర్వాత ఇక వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. ఏం చెప్తుందో తెలుసా, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి మా ఆయన నేను, కాకపోతే ఈ మధ్యకాలంలో ఆయన వేరొక స్త్రీతో సహవాసం చేస్తున్నాడు, మరొక స్త్రీతో ఆయన సంసార జీవితాన్ని జరిగిస్తున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతుంది. ఈ స్టోరీ ఎంతో వింటున్న ఆ జర్నీలో పరిచయమైన ఆ సిస్టర్ ఎవరైతే ఉందో క్వశ్చన్ అడిగింది. జనరల్గా ఏమిందంటే, మై డియర్ సిస్టర్ బాగా చెప్తున్నారు, చాలా బాధపడుతున్నారు, అర్థమైంది, అయితే నేను ఒక క్వశ్చన్ అడగొచ్చానంది. అడగండి అంతే. నాతో ఇంత ఇప్పులంగా ఇంత డెప్త్గా మీరెంత ఫీల్ అవుతున్నారని నాతో పంచుకున్నారు కదా, ఇదే విషయాన్ని మీ పార్ట్నర్తో మీరు ఎందుకు పంచుకోవట్లేదు అని అడిగింది. అర్థమైతే అమోహం, ఇదే విషయాన్ని మీరెందుకు మీ పార్ట్నర్తో పంచుకోవట్లేదు, మీరెంత ప్రెజర్ అనుభవిస్తున్నారని ఎందుకు ఆయనతో చెప్పుకోవట్లేదు, మీరు ఎలాంటి బాధకు గురవుతున్నారని ఆయనకి ఎందుకు చెప్పుకోవట్లేదు. ఎందుకు చెప్పుకోవట్లేదంటే భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది, ఆ గ్యాపే ఈ తప్పుడు దారులు ఎదుక్కోవడానికి కారణమైంది. కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటో తెలుసా, భార్య భర్తలు ఉండేలా ఉండరు. దీని సైకాలజీ క్లాసెస్ అంటారు వీటిని. వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, నిజమే మన పక్కనోడికి పక్కింటోడికి ఎవడో ముక్కు ముఖం తెలియనోడికి మన బాధనంతా చెప్పేసుకుని దించేసుకోవాలనుకుంటామే కానీ లైఫ్ అంతా మనతో జర్నీ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, బాధ అయినా వేదన అయినా కష్టమైనా సంతోషమైనా వాళ్ళతో పంచుకోవాలని కనీసపు ఇంకిత జ్ఞానం. దంపతుల కొండకే కుప్ప కూలిపోతున్నాయి కుటుంబం. ఎందుకు మూడో వ్యక్తికి చెప్తున్నావు, నీ బాధ ఏదో నీ లైఫ్ అంతా ఉండేవాడితో చెప్పొచ్చు కదా, నీ బాధ ఏదో నీ లైఫ్ అంతా ఉండే ఆ స్త్రీతో నువ్వు పంచుకోవచ్చు కదా. చెప్పమ్మను, ఎవడో ఫ్రెండ్ ఉంటాడు తలక మాసినోడు, వాడికి మా ఆవిడ గురించి చెప్తాను, మా ఆవిడ ఎట్టా అని బాగుపడుద్ది అనుకుంటున్నావు కుటుంబం, మా ఆవిడ ఇదిరా అని చెప్తాం, మా ఆయన ఇట్లా ఉంటాడో వదినా అని పక్కింటి ఆవిడకి చెప్తాం, ఇవి అలా తిరిగి తిరిగి వచ్చి ఆ చెగురు పడతాయి నిలబడతాయి అనుకుంటున్నారు కాపురాల్లో. మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చారో ఆ ఫ్యామిలీకి బీటల పడుతున్నాయని అర్థమవుతుంది. ఆదాము కుటుంబం మొట్టమొదటి కుటుంబం కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే మూడో వ్యక్తితో మాట్లాడారు వాళ్ళు. ఎవరా మూడో వ్యక్తి? సైతాను, అపవాది. వాడు ఎందుకు ఏం చేశాడంటే, ఏం లేదు వాడుకున్న కుల్లి బుద్ధి, లేదా వాడుకున్న నైజం ఏంటంటే దేవునితో కుటుంబాన్ని ఎట్లా అయినా సరే దూరం చెయ్యాలి. దేవునితో ఎప్పుడైతే కుటుంబం దూరం జరిగిందో ఇంకా వాడికి పెద్ద పనే ఉండదు, ఇంకొట్టి చచ్చిపోతారన్న సంగతి తెలుసు. దేవుని దగ్గర నుంచి కుటుంబ వ్యవస్థ దూరం జరగాలి, దూరం జరగాలి, దూరం జరగాలి అంటే విడేసిన ఎత్తుగడ ఏంటంటే ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలంటే దేవునితోనే వైరానికి సిద్ధం చేసే మాటలు ఎక్కించాడు వాళ్ళకి. చాలామంది స్త్రీలు చేసే తప్పు ఏంటంటే పురుషుడు ఇంటలేనప్పుడు పరాయి వ్యక్తులతో మాట్లాడడం అది సరైన విధానం కాదు. ఆ రోజు అవ్వమ్మ ఇలా చెప్తే బాగుండేమో, యజమాని ఇంట్లో లేడండి, మీరు చూస్తే కొత్త మొహంలో ఉన్నారు, అసలు మీతో మాకు డిస్కషన్ ఏంటి, పైగా మీతో మాట్లాడాలన్నా కనీసం నాకు ఇప్పుడు ఆయన ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, పైగా మీరు మనిషి ఆకారంలో కూడా లేరు, మీకు చూస్తే మానవ స్వరం ఉంది, ఆకారం చూస్తే సర్ప ఆకారం, అసలు మీరేంటో అర్థం చేసుకోవడమే నాకు చాలా కష్టతరంగా ఉంది, మీరు ఇప్పుడు ఎలాంటి విషయాలు ఏం మాట్లాడకండి, యజమాని ఉన్నప్పుడు మాట్లాడదాం అంటే బాగుండు, కానీ అలా చెప్పు నేనే ఉన్నాను ఇంకెవరు లేరు ప్రపంచంలో అన్నట్టు విన్నది, అక్కడే దెబ్బతిన్న చూడండి. చాలామంది చేసేది ఏంటో చెప్పనా, ఇంట్లో యజమాని లేనప్పుడు ఎవరైనా చెప్పినా ఆయన వచ్చాక చెప్పండి అన్నది, కానీ మనం ఏమనుకుంటాం, కొంతమంది భార్యలు మరీ తెగించి మాట్లాడతారు, ఏమంటారు తెలుసా,
ఆడింట్లో లేడండి మాకు చెప్పండి అంటారు. ఎవరిని వాళ్ళ వాళ్ళ ఆయన్ని ఏమంటారు తెలుసా? వాడట. ఒక సుపీరియర్ ఆఫీసర్ని అలా అనొచ్చా? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే తెలుస్తుంది వాడు వీడు అన్నావంటే సస్పెండ్ అయిపోవడం మెమోలు ఇచ్చాడు. నీకు లైఫ్లో సస్పెండ్ మెమోలు ఏడు తెలుసా? ఎడాకులు తెలిస్తే జాగ్రత్త. అట్లా అట్లా మాట్లాడు, అది మంచి లక్షణం భార్యకి కాదు. యజమాన్ని గౌరవించాలి.